యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. గుడ్, చదువమ్మా. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని ఎందున్నదనియు ఎరుగుదుము. ప్రైజ్ ది లార్డ్. దేవుని సంబంధులు ఎలాగ ఉండాలి? వీళ్ళెవరండి అంటే ఆ జెండా పట్టుకున్న వాళ్ళని బట్టి ఆ జెండాను చూసి వీళ్ళు ఫలానా పార్టీ వాళ్ళు అంటాం కదా. అలాగూ దేవుని సంబంధులు వారి యోగ్యతలో 10వ భాగం. బహుక్లుప్తంగా ఈరోజు మాసాంత కోడికి దీనిలోనే కలిసింది కనుక కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 18వ వచనం. ఎలాగనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను, క్రియ చేతను, గురుతుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను. చాలమ్మ, ఇది చాలా పెద్ద వాక్యం. అందరూ చూడండి, 15వ అధ్యాయం రోమాపత్రిక 18వ వచనం. దీనిలో ఒక్క మాట, దేవుని సంబంధంలో వారి క్రియా విధానము ఎలాగ ఉండాలి. వారానికి ఒక్క మాట, ఎవరో దీన్ని మర్చిపోవద్దు, రాసుకోగలిగిన వాళ్ళు రాసుకోండి. ఈరోజు అన్యజనులు విధేయులగునట్లు దేవుని సంబంధులు పరిశుద్ధులు. ఇతరులు రావాలంటే సంఘంలోనికి నూతన వ్యక్తులు, కుటుంబాలు ప్రవేశించాలంటే వచ్చే వారిలో మార్పు రావాలి, లేదు వచ్చిన వారిలో మార్పు రావాలి. మాట మంచి ఉండాలి, వచ్చిన వారితో మాట్లాడే విధానం నేర్చుకోవాలి, అవసరమైతే నీ కుర్చీ వాళ్ళకి ఇవ్వాలి. పాత వాళ్ళు మీరు ఎక్కడి నుంచి వచ్చారని నోరారా మర్యాదగా ప్రేమగా మాట్లాడాలి. అప్పుడు ఏం జరుగుద్దండి అంటే, వెళితే ఈ సంఘానికి వెళ్ళాలి, వెళితే ఈ ప్రార్థనకి వెళ్ళాలి అనుకుంటారు. స్తోత్రం. కొన్ని సంవత్సరాల క్రితం, ఒక 18-20 సంవత్సరాలు నాడు కళ్యాణ మండపంలో ఒక అబ్బాయి పెళ్లి చేస్తున్నాను. ఆ పెళ్ళికి చాలామంది వస్తారు కదా, పెళ్ళిగా నా అబ్బాయి ఒక అబ్బాయి వచ్చాడు, వస్తారు కదా. ఈ పెళ్ళయ్యే అబ్బాయికి పెళ్ళిగా నా అబ్బాయి ఇద్దరు క్లాస్మేట్స్ అంట, అంటే కలిసి చదువుకున్నారు కానూరులో. నువ్వు నా పెళ్ళికి రావాలంటే ఈయన అంట, ఓరు బాబు మా పంతులు గారు అయితే చెప్పండి, మా పంతులు గారు అయితే 4 మంత్రాలు చదువుతాడు, అయిపోద్ది పెళ్ళి, మీ పెళ్ళిళ్ళకి కూర్చున్నావంటే నడువు ఇంకొక నడువు తెచ్చుకోవాలన్నాడంట. ఎవరు నడు? నీ నడువు సరిపోదు, ఇంకొక నడువుని తెచ్చుకోవాలి. నీ ఓపిక చాలదు, ఇంకొకళ్ళు ఓపిక తెచ్చుకోవాలరా బాబు. ఈ పెళ్ళికి మాత్రం ఇలా అనలే. మీరు ఎక్కడైనా చూడండి, భోజనాలు అప్పుడే ఉంటారు తప్ప పెళ్ళి అప్పుడు ఉండరు. నిజమేనా? ఆ ఇంటికి వాళ్ళకి తప్పదు కాబట్టి బతుకు జీవుడా అని కూర్చుంటారట. ఒక్కొక్క పెళ్ళిలో 5, 10, 12 మంది వాక్యోపదేశకులు ఉంటారు. 5, 7, 10 మంది వాళ్ళ ఇష్టం అట్లా ఉంటారు. కానీ ఈ వ్యక్తి పెళ్ళికొచ్చి కూర్చున్నాడు. నేను వాక్యం చెప్తున్నాను, నేను గమనిస్తున్నాను అతన్ని. ఇతను కాస్త యాంటీ అని నాకు తెలుసు. కన్నార్పకుండా మైండ్ అంతా పెట్టి ఏకాగ్రతతో విన్నాడు. కొన్ని రోజుల తర్వాత నా దగ్గరికి వచ్చి, అయ్యా మీకు నమస్కారం అన్నాడు. ఇక్కడ కూడా కారమే అన్నాను. మొన్న అబ్బాయికి పెళ్లి చేశారు కదా, నేను కూడా క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాను అన్నాడు. ఇదండి బలం అంటే. ఇది అన్యజనులను ఆకర్షించేటువంటి విధానం, మన జీవిత విధానం, కార్యక్రమాల రూపకల్పన. ప్రజల్ని విసిగించకూడదు, చెప్పాను కదా.
కొన్ని కార్యక్రమాలకు వెళ్తే నీ నడువు సరిపోదు, ఇంకొక నడువుని తెచ్చుకోవాలి అద్దెకి, అంతే, వదిలిపెట్టరు. ఈ కాళ్ళు వదిలిపెట్టకపోతే ఏం చేస్తారంటే ఆడియన్స్ ఇల్లు వదిలిపెట్టేసి తింటాకి వెళ్ళిపోయి తినంగానే వెళ్ళిపోతారు. తిన్న తర్వాత వచ్చి వాళ్ళు కూర్చుంటే అడగండి, కార్యక్రమం మళ్ళీ కూర్చోరు, ఎందుకు వచ్చామరా బాబు అనుకోకూడదు. అన్యజనులు విధేయులు అవటానికి రకరకాలు ఉన్నాయి. దానిలో ఒకటి టైం పంచువాలిటీ, అంటే టైం కంట్రోల్. రెండోది క్రమశిక్షణ, ఆమెన్, ఇలాగ పద్ధతి. ఆత్మీయ అనుబంధంతో నడిస్తే దేవుని సంబంధులు ఇంకొకళ్ళని తీసుకొచ్చే అవకాశం ఉంది. వారిని చూసి ఇంకొకళ్ళు వస్తారు, నిన్ను చూసి ఇంకొకళ్ళు వస్తారు. వాళ్ళు కైమంటే నువ్వు కై కైమంటే ఎవరు రారు. అందుకు ఏం కావాలో మొట్టమొదటి మాట ఈ 18వ వచనంలో, అన్యజనులు విధేయులగున్నట్లు వాక్యము చేతన. గట్టిగా చెప్పండి, దేని చేత? డబ్బిచ్చి మనిషికి పెట్టి, ఆహారం పెట్టి, ఏదో ఇచ్చి ఏదో చేసి ఒక మనిషిని వశపరచుకోవటం అనేది చాలా కష్టం. ఇచ్చినంత కాలం నువ్వు చాలా గొప్పదాని, గొప్పవాడు, ఎప్పుడు ఇవ్వకపోతే అప్పుడే నువ్వు పిశాచివు. గట్టి చెప్పండి, ఎప్పుడు ఇవ్వకపోతే అప్పుడు పిశాచివే, దెయ్యానివే అంటారు. ఇక అంతే. అందుకనే వాక్యం కావాలి. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనంలో, తర్వాత లూకాసు వార్త 3వ అధ్యాయం 2వ వచనం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రాహమునకు దర్శనమందు వచ్చి, ఆమేన్, యెహోవా వాక్యము అబ్రాహమునకు దర్శనమందు వచ్చి, యెహోవా వాక్యము అబ్రహాము దగ్గరకు వచ్చెను. యెహోవా వాక్యము అబ్రహాము దగ్గరికి వచ్చెను. స్తోత్రం. ఈ వాక్యములో ఉన్న శక్తి ఏంటంటే, ఈ వాక్యానికి నడిచే గుణం ఉంది. గట్టి చెప్పండి, వాక్యమునకు నడిచే గుణం ఉంది. యోహాను సువార్త 1:1లో చూస్తే, ఆది యందు వాక్యము ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. అదే కింద భాగంలో చూస్తే, ఆ వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణులుగా మన మధ్యకు వచ్చెను. స్తోత్రం. ఇదే వాక్యం లూకాసు వార్త 3:2. మరొకళ్ళు 119వ కీర్తన తీసుంచండి. అన్నయు కయపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకర్యా కుమారుడైన యోహాను నందుకు దేవుని వాక్యము వచ్చెను. ఆమేన్, ఆమేన్. అబ్రహాము దగ్గరికి ఆదిలో అనాదిలో వాక్యం వచ్చింది. మరి ఇక్కడ చూస్తే అరణ్యములో ఉన్న యోహాను దగ్గరికి వాక్యం వచ్చింది. ఈ వాక్యమే శరీరధారి అయి మన మధ్యకు వచ్చింది. ఈ వాక్యం చేసే పనులు చాలా ఉన్నాయి. ఈ వాక్యం ఎందుకు కావాలి? ఈ వాక్యం వల్ల ఫలితం ఏంటి? ఏలయనగా అన్యజనులు విధేయులగున్నట్లు వాక్యము చేతను. దేని చేత? వాక్యము, ద వర్డ్ అని రాయబడింది, దేవుని వాక్యం. వాక్యం అనే మాట ఒకటి, దేవుని వాక్యం అనేటువంటి పదం ఒకటి. ఈ వాక్యము, ఈ వాక్కు ఎక్కడికి వచ్చిందంటే అబ్రహాము దగ్గరకు వచ్చింది. ఇంట ఉన్న అబ్రహాము దగ్గరకు వచ్చింది, అరణ్యములో ఉన్న యోహాను దగ్గరకు వచ్చింది. అదే హెబ్రీ పత్రిక 4:12 చదువుకోండి. ఇది బలమైనది, ఎటువంటి ఖడ్గము కంటే కీళ్లను మూల్గులను విభాగించునంతగా దూరుతుందంట శరీరము లోపలికి. ఇది వాక్యం. ఇప్పుడు చూడండి 119వ కీర్తన 9వ వచనం. వాక్యం ఏం చేస్తుంది? యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకునుట చేతనే కదా. ఆమేన్. ఈ వాక్యం చేసేటువంటి క్రియలు ఏమిటి అంటే, వాక్యము నడకను సరిచేస్తుంది. నడకంటే బ్రతుకుని, బ్రతుకంటే జీవిత విధానాన్ని. ఒక మనిషికి ఏమిచ్చినా ఏం చేసినా ఆ వ్యక్తిలో మార్పు రాదు, కానీ వాక్యం మాత్రమే
లుదియా హృదయం తెలిసింది వాక్యమే. 3000 మందిలో పశ్చాత్తాపం కలిగింది వాక్యమే. జైలు సూపర్నింటూ తదితరులు వారి కుటుంబస్తులందరూ పశ్చాత్తాపులై పరివర్తన చెందింది వాక్యమే. స్తోత్రం. అందుకనే ధనము కంటే సమస్తము కంటే దేవుని వాక్యానికి మనం విలువ ఇవ్వాలి. ఆమేన్. ఈ వాక్యము గొప్పవాడైన అబ్రహాం దగ్గరికి వచ్చింది, ఎన్నిక లేని వాడైన బాప్తిసమిచ్చు యోహాన్ దగ్గరికి వచ్చింది, ఇదే వాక్యము మన దగ్గరికి వచ్చింది. స్తోత్రం. నువ్వు వెళ్ళి కానూరులో దేవుని వాక్యం ప్రకటించు అంటే కానూరు రోడ్డు ఎటు ఉందని అడిగాను నేను. వంట విజయవాడలో బతుకైనా ఎక్కడోళ్ళు అక్కడే కానీ పెద్ద తెలిసేది ఏముంది, దాంట్లో పరిచయం లేదు, కానూరు రోడ్డు ఎక్కడని అడిగాను. దేవుడా కానూరు వెళ్ళమంటున్నావు ఏంటి అంటే నువ్వు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉంది అని నాకు వినపడింది. ఆ మాట ప్రకారం ఇక్కడ వాక్యం ప్రకటించారు. స్తోత్రం. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో తొందరలు, ఈనాటి వరకు ఇంకా ఆ పరిస్థితులు వెంటాడుతూనే ఉన్నా దేవుడు వాక్యమును ఆపలేదో. స్తోత్రం. దైవశక్తి కుమ్మరించబడుతుంది, దేవుని కార్యము జరుగుతుంది. వాక్యం ఏం చేస్తుంది? నడకను సరిచేస్తుంది. ఒక వ్యక్తి జీవితాన్ని అద్దంలోకి వెళితే మన ముఖం దగ్గర ఏమున్నాయి ఏమిటి కనపడతాయి. వాక్యం దగ్గరికి వచ్చినప్పుడే నువ్వు ఎవరివో తెలుస్తుంది, నువ్వు ఎలాంటి దానివో వాడివో తెలుస్తుంది. స్తోత్రం. 119వ కీర్తన 9వ వచనం చదివాం, తర్వాత 38వ వచనం చూడండి. 119వ కీర్తన 38వ వచనంలో నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. నీ సేవ ఏం పుట్టిస్తుంది? మనిషికి రకరకాల భయాలు, మనిషికి రకరకాల భయాలు వస్తాయి. ఇప్పుడు ఇలాగ ఉన్నప్పుడు పావు అన్నారు అనుకోండి, ఏం చేస్తారు? వాక్యం సంఖ్య తర్వాత బైబిల్ అని మూసి ఎక్కడుందో చూడండి అంటారు. 2 గంటల సేపు పావుని కాలు కింద పెట్టి వాక్యం చెప్పాను, ఎక్కడో చెప్పండి. పాత మందిరంలో అక్కడ, ఇక్కడ మందిరం కట్టేటప్పుడు ఊరిని రాళ్ళు పరిశాం, ఆ రాళ్ళ కింద ఏదో కదులుతున్నట్టు నాకు అనిపిస్తే ఏం కనపడిందంటే జానిటి తోక కనపడింది. అంశలు ఈసిపోవటమేగా అందులో అక్కడ పెద్ద ఉన్నాయంట, అవి పెట్టి కొట్టినాయండి. మళ్ళీ ప్రదేశమో ప్రియులారా, అంతేక అదేదో నాకు కనపడలేదు కానీ పాము తోక జానిటి కనపడింది. పాము అన్నానుకోండి పొరపాటున ఒక్కళ్ళు అక్కడ ఉండరు. ఇక శనివారం ప్రాంత రాత్రికి అసలు ఎవరు రారు. ఆదివారం అయితే పిత్రపిత్రగా చూస్తే బాబు నీకు కనపడిందని అడుగుతారు. అందుకని అది ఏమైందని నా దేవుని చిత్తం లేకుండా నా దగ్గరికి రాదు. కొదమసింహములను భుజంగములను అణగదొక్కుతారో, పాములు ఎత్తి పట్టుకుంటారు, పట్టుకోపాకండి ఇప్పుడు అని రాయబడింది కదా మార్క్స్ వార్తలో. సరే నువ్వు అట్లాగే ఉండు, ప్రార్థన అయ్యేంత వరకు నువ్వు కదలబాక అన్నట్టుగానే ప్రార్థన లోపలు చేసుకున్న దానికి వినపడకుండా ప్రార్థన అయిపోయింది. 9 గంటలు అయిపోయింది, అందరు వెళ్ళిపోయారు. అక్కడ ఒక లైట్ అక్కడ ఒక లైట్ ఏలాడేసాం కదా అప్పుడు టెంపరవరి పాక్కి. అందరు వెళ్ళిన తర్వాత అప్పుడు నేను అట్లాగే చూస్తున్నా, మెదలకొండ అంతా చుట్టూ దడిగట్టాం కదా, దడిలోంచి బయటికి వెళ్ళిపోయింది. చూస్తే తల ఎప్పుడైతే సన్నగా చిన్నగా ఉంటుందో అది విష సర్పం, ఎప్పుడైతే పడిగా 3 అంగుళాలు ఇప్పుద్దో అది విష సర్పమే. అప్పుడు గమనించాను, మహాదేవుని కృపండి, ఆయన వాక్యం వచ్చినప్పుడు మనుషులలో భయము, శత్రువులో భయము, పాములకు కూడా భయమే. స్తోత్రం. పారిపోయింది, వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏసు రక్తం తీసుకుని కొబ్బరి నూనె చుట్టూ చల్లి, అయ్యా ఇక ఎప్పుడు దీన్ని రాణిబాక ఏసునామూలు ఆమెను అన్న. 1 సంవత్సరం దరిదాపు అక్కడ ఆరాధన జరిగింది, మరలా పాము కనపడలా. వాక్యం, నీ వాక్యము వెళ్ళడగడతోడునే వెలుగు కలుగుతుంది. వాక్యము మనుషులలో భయం పుట్టిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. భయం పుట్టించే పరిస్థితుల్లో నీ దూరం చేస్తుంది.
భయం పుట్టించే పరిస్థితుల్లో నుండి నీకు నిబ్బరాన్ని తీసుకొచ్చేది వాక్యమే. ప్రతివారం ఎవరో ఒకళ్ళు నాకు ఫోన్ చేస్తారు, లైవ్లో వినేవాళ్ళు కానివ్వండి, ఇక్కడ మన బిడ్డలు కానీ, ఈరోజు వాక్యం నా కొరకే వచ్చింది నాన్నగారు, నేను ఆదరించబడ్డాను, నా పరిస్థితి అంతా వాక్యం ద్వారా నాకు తెలిసిపోయింది, అంతకన్నా ఏం కావాలి ఇంకా. స్తోత్రం. మనుషులలో దేవుని భయం పుట్టిస్తుంది. తర్వాత 50వ వచనం, 119వ కీర్తన 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ఆమేన్. నీ వాక్యము నన్ను, గట్టిగా చెప్పండి, అదేంటయ్యా, హాస్పిటల్కి వెళ్తే మందులు బతికించవా? మందులు బతికించినా, ఏది బతికించినా దైవ కృప లేందే, ఏది ఉపయోగం లేదు. స్తోత్రం. శమరోనులో రాజు అంటాడు ఇస్రాయేలు స్త్రీలను చూసి, యెహోవా సహాయం చేయింది, నేనెక్కడ చేస్తాను అంటాడు. రాజును నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటమే. యెహోవాను ఆశ్రయించిన నరుడు ధన్యులవుతారు. నీ వాక్యము నన్ను కష్ట నష్ట సమయాల్లో జీవోత్సవలాగా పడి ఉన్నటువంటి మనలను అనేక పరిస్థితుల్లో నుండి దేవుని వాక్యం బలపరిచింది. స్తోత్రం. దేవుని వాక్యం బలపరిచింది. బ్యాంకాల దగ్గర ఒక హాస్పిటల్ ఉంది, నాకు బాగా తెలిసిన డాక్టర్ గారు. జ్వరం వచ్చిందని వెళ్ళాను క్షణాల క్రితం. ఆ జ్వరంలో టైఫాయిడ్ అంటే జ్వరమే కదా, దానిలో ఎంట్రిక్ ఫీవర్ ఎంటర్ అయింది. 10 రకాల జ్వరాలు ఉంటాయి, అది కొందరు డాక్టర్లకే తెలుస్తాయి. ఒక డాక్టర్, ఒక జ్వరం ఉంది, ఆ జ్వరం వస్తే 24 గంటల కన్నా ఎక్కువ బతకరు. ఇంకో జ్వరం ఉంది, ఆ జ్వరం వస్తే ఒక్కరోజు 12 గంటల కన్నా ఎక్కువ బతకరు. అవన్నీ మీకు చెప్పాలని అడ్రస్లు భయపడతారు. అర్థమైందా? ఇక ట్రీట్మెంట్ లేదు. ట్రీట్మెంట్ లేని జ్వరాలు 4 ఉన్నాయి. ఏ వయసుతో సంబంధం లేదు, పరిస్థితిని బట్టి సందర్భం ఏమి లేదు. ఇక ఈ 4 రకాల జ్వరాలు వస్తే ఇక్కడ కాదు, వరల్డ్ ఎక్కడ తిరిగినా సరే దానికి ఔషధం లేదు, ఎవరు కనిపెట్టలేదు. ఎయిడ్స్ అయినా సరే వస్తే లైఫ్ ఎక్స్టెన్షన్ చేసే మందులు ఉన్నాయి, జీవితకాలం కొంత పొడిగిస్తానుకున్నాయి. కానీ ఈ జ్వరం వస్తే పొడిగించే అవకాశం లేదు. 4 రకాల జ్వరాలు ఉన్నాయి, ప్రమాదం, అతి ప్రమాదం. నీ వాక్యం మనుషుల్లో భయం పుట్టిస్తుంది. నీ వాక్యము నన్ను, హాస్పిటల్లో ఉన్నప్పుడు తెల్లవారుజామున నిద్రపట్టలేదు, ఏదో మకతగా వచ్చింది, స్వరం వినపడుతుంది, స్పష్టంగా నేను విన్నాను, ఎందుకు భయపడుతున్నావు అన్నారు. ఎవరాను అటు ఇటు చూస్తే ఎవరు కనపడరాయే, మరలా అట్టాగే కళ్ళు మూసి పడుకున్నాను. ఒక 25 సంవత్సరాల క్రితం మరలా పడుకున్నాను. మరలా కొద్దిసేపటికి, నేనున్నాగా నీతో, నీకు ఎందుకో భయం అన్నారు. ఇక తర్వాత ఏం జరిగిందో తెలియదు నాకు. మత్తులాగా వచ్చింది, తెల్లారి కళ్ళు తీస్తే 7:30 అయింది. హలో, నిద్రపట్టం నాకు దైవ దర్శనం కలగం, కానీ నిద్రపట్టింది తెల్లారి 7:30కి కళ్ళు తీశాను. హాస్పిటల్లో ఏమంటే నర్సమ్మల దగ్గర వాచీలు ఉంటాయి, కానీ అంతేగామా. అక్కడ విశేషం ఏంటో తెలుసా, హాస్పిటల్ ఎక్కడ వాల్ క్లాక్ కూడా పెట్టరు, పేషెంట్కి తెలియకూడదు అంటే ఐసీయూలు అసలు పెట్టరు, అంతే. ఆ మిషన్లు, ఆ ట్యూబులు, వైర్లు తప్ప ఇంకేముండవు అక్కడ. తెల్లారిందో తెలియదు, పొదుగుకిందో తెలియదు, అంతే కదా. ఇక ఆ బతుకే వేరండి, ఏసు రక్తమే చేయి. 7:30 అయిందన్నారు ఎవరు వచ్చి. అబ్బా ఎంత నిద్ర పట్టింది వాళ్ళ. డాక్టర్ గారు వచ్చి చేపట్టు చూశాడు, గ్లూకోమీటర్ తెచ్చి టెస్టింగ్ చేశారు. నార్మల్ 62, నార్మల్ కండిషన్ ఎంత, 62 120, ఎనీ కరెక్ట్గా 120 చూపిస్తుంది. ఆ డాక్టర్ గారు నాయం కట్టా చూస్తున్నాడు, రామబ్రహ్మం గారు ఆయన. వాట్ ఈస్ ద సర్ప్రైజ్, దిస్ మిరకల్ అన్నాడు. ఏం కల్లో కానీ చెప్పండి అన్నాను. ఏదో అద్భుతం జరిగిందండి, ఏంటిది అంటే నా దేవుడు దర్శించాడు. స్తోత్రం. దేవుని దర్శనము నిన్ను బ్రతికిస్తుంది, దేవుని వాక్కు నిన్ను బ్రతికిస్తుంది. బ్రతికించే వాక్యం ఇది, మనిషిని చంపే వాక్యం కాదు.
ఖండితంగా ఆజ్ఞాపించినప్పటికీ జీవితం అంతం చేయదు. ఆమెన్. నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని తీసినప్పో ఖండితంగా చెప్పారు. ఆ మాటలో ఆమెకి పశ్చాత్తాపం కలిగింది. ఆ తర్వాత 2 రోజుల తర్వాత డాక్టర్ గారు చూసి, ఇది ఎంత తొందరగా కోలుకోటాలో నేను అనుకోలేదన్నాడు. మరి నా దేవుణ్ణి చూపించాలి కదా, ఏమండి ఇదంతా యేసు ప్రభువు దయండి, మా చర్చి వాళ్ళంతా నా కోసం ప్రార్థన చేశారంటే ఆయన కొంచెం గిచ్చుకుంది అంటాడు. అంతే కదా మరి అలవాటు లేని వాళ్ళకి, నా దేవుని దయండి, అందుకనే దేవుడు నన్ను పైకి లేపాడండి అన్నాను. దేవుణ్ణి గణపరచండి. దేవుని వాక్యం అంటే, దేవుని వాక్యం అంటే దేవుని వాక్కు నేను బ్రతికిస్తుంది. తర్వాత చూడండి 50వ వచనం కూడా చదివేమా, 89వ వచనం త్వరగా. 111వ కీర్తన 89వ వచనం. యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగానున్నది. ఏముంది, వాక్యము మారదు. మనుషులు మారుతారు, రూల్స్ మారుతాయి, ప్రభుత్వాలు మారుతాయి, చట్టాలు మారవచ్చు, కానీ మారంది ఎప్పుడు ఎటెండల్, ఎప్పుడు ఒకే రకంగా ఉండేది ఏమిటంటే వాక్యం. స్తోత్రం. ఎప్పుడు మారంది మనకు కావాలి, కానీ మారేది మనకు అక్కర్లేదు. వాక్యంలో మార్పు లేదు. 42 సంవత్సరాలుగా ఈ బైబిల్ పట్టుకుని బోధిస్తున్నాను, వాక్యం చెప్తున్నాను. ఇప్పుడు చెప్పిన అదే కానీ ఈ 10 సంవత్సరాల తర్వాత యద్దనపూడి సులోచన రాణి గారి నవల్లాగా మారిపోయిందా? మారదు. స్తోత్రం. ఇది మారదు, ఎప్పుడు నిలకడ అలాగే ఉంటుంది. తొవిని కొందిగా మైనింగ్ వచ్చినట్టుగా, గోల్డ్ వచ్చినట్టుగా తొవిని కొందిగా దానిలో వస్తూనే ఉంటుంది. సారం అయిపోయేది కాదు. ఎప్పుడు నిత్యము ఆకాశమందు నిలకడగా ఉండేది దేవుని వాక్యం. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం అబ్రహాం దగ్గరకు వచ్చింది, ఇంటి దగ్గర ఉన్న అబ్రహాం దగ్గరకు వచ్చింది, ఇంకా అరణ్యంలో ఉన్న యోహాన్ దగ్గరకు వచ్చింది. ఈరోజు ఈ వాక్యము మన దగ్గరకు వచ్చింది. మీ పక్క వాళ్ళకి ఏదన్నా చెప్పండి, ఏం పోయింది, ఈ వాక్యము నా దగ్గరకు వచ్చిందని చెప్తారా? ఈ వాక్యము నా దగ్గర. ఆమేన్. పురుషులు గట్టిగా చెప్పండి, మీ పక్కన, మీ పక్కన చెప్పండి, ఈ వాక్యము నా దగ్గరకు వచ్చింది. ఆమేన్. ఆమేన్. వాక్యమును అబ్రహామునకు తెలియజేశాడు, వాక్యమును అనేకులకు తెలియజేశాడు. ఈ వాక్యము నెమ్మదిస్తుంది, ఈ వాక్యం వెలిగిస్తుంది, ఈ వాక్యము నిలకడగా ఉంటుంది, ఈ వాక్యము భయములో నుండి తప్పిస్తుంది. స్తోత్రం. మరి ఈ వాక్యమందు ఏం చేయాలో మరొక మాట ఆఖరిగా. ఇప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయుండి సత్యమును అనుగ్రహించెదరు. ఆమేన్. ఇంత శక్తివంతమైనటువంటి వాక్యమందు మనము నిలబడాలి. నిలబడటం అంటే ఏదో 4 అక్షరాలు పెట్టుకుని దాని మీద నిలబడటం కాదు. వాక్యాన్ని ఆత్మీయ అర్థంతో వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు నేను ఇలా ఉన్నానా అని సరిచేసుకోవాలి. థియాలజికల్గా మనం చూస్తే, చరిత్రలోకి వెళితే బైబిల్ గ్రంథాన్ని ఆదిమ హిబ్రూ, లాటిన్, గ్రీకు భాషల్లోంచి తర్జుమా చేశారు. దీనికి ఎల్ఎక్స్ఎస్ సెక్టోజెంట్ అనేటువంటి పదం ఒకటి ఉపయోగించారు. దానిలో 70 మంది రచయితలు ఉన్నారు. ఆ రోజుల్లో సన్హెద్రిన్ సభలో 70 మంది సభ్యులు ఉండేవాళ్ళు. సన్హెద్రిన్ సభ అంటే రాజ్యసభతో సమానం ఇవాళ. ఆ సభలో సభ్యుల సంఖ్య 70 మంది. ఈ బైబిల్ తర్జుమా చేయటానికి వచ్చిన వాళ్ళ సంఖ్య కూడా అంతమంది. వీళ్ళు తర్జుమా చేసేటప్పుడు అసలు ఎవరండి అంటే, విశ్వ బ్రాహ్మణులు చేశారు, పురోహితులు చేశారు. అందుకని అక్కడక్కడ కొన్ని హైందవ పదాలు కనపడతాయి మనకు బైబిల్లో. సంస్కృతం ఆ రోజుల్లో మనకి తెలుగు లేదు, ఇంగ్లీష్ మాత్రం తర్వాత వచ్చింది. అసలు ఆదిమ భాష ఏంటి ఇప్పుడు చెప్పాలి, సంస్కృతం చెప్పండి. ఆదిమ భాష సంస్కృతం. తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇంగ్లీష్ వచ్చింది.
వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళకి మదర్ టంగ్ వచ్చింది? గుజరాతీ వాళ్ళకి ఏం గుజరాతీ, బెంగాలీ వాళ్ళకి బెంగాలీ. మరి మనం అరవాళ్ళం కదా, చెప్పండరా నిజమేనా? తెలుగు వాళ్ళంతా ఆమెన్ ఆమెన్, అందులోనే తెలుగు వచ్చింది. వాళ్ళు బైబిల్ తర్జుమాలు చేసేటప్పుడు ఏం జరిగిందంటే, క్రిస్తోస్తమలో చెప్పండి, మీకు కనపడతాయి అక్కడక్కడ ఇటువంటి చదివిన వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇదేంటండి కృష్ణవర్ణములు క్రిస్తోస్తములు, అసలు మీ బైబిల్లో ఎందుకు ఉందండి ఇది ప్రేతోర్యములు? ఏం ఎందుకున్నాయంటే, వాళ్ళు సంస్కృత పండితులు గనక సంస్కృతానికి సరైన పదములు వాళ్ళకి దొరకలేదు గనక దానిలో నుంచి దానిలోకి లాక్కెళ్ళారు. ప్రైజ్ ది లార్డ్. తెలుగులోంచి ఇంగ్లీషు తీసుకెళ్తే నాన్న ఎక్కడ పెట్టారు గట్టిగా చెప్పండి? ఎన్నం తీసుకెళ్ళి డి దగ్గర పెట్టారు. నిజమే చెప్పానా? నాన్న మీన్ ఎన్నానండి, ఎన్ మరి ఎక్కడ పెట్టారు గట్టిగా చెప్పని? డి దగ్గర పెట్టారు కదా. అలా ఒక భాషలోంచి ఒక భాషలోకి మారేసరికి తేడాలు వస్తాయి. 1675 భాషల్లోనికి బైబిల్ గ్రంథం తర్జుమా చేయబడింది. కొన్ని వేల సంవత్సరాలు రకరకాల వాళ్ళు కష్టపడి పోరాడి సిరంపూర్లో ఆఖరికి బైబిల్ను తర్జుమా చేసినటువంటి బైబిల్ని పుస్తక రూపంలో ప్రింట్ చేయాలని చూస్తే, రకరకాలుగా ఆ రోజుల్లో కంపోజింగ్ ఉండేది, చిన్న ముద్రాక్షరాలను కూడా కాల్చిపడేశారు. ఎన్ని అవాంతరాలు కలిగినా ముఖ్యమైన మాట ఏంటంటే, అక్కడక్కడ కొన్ని పదాలు అలా కనపడతాయి. ఇలా రాసేటప్పుడు అతి ముఖ్యమైన మాట, యెహోవా అనే పదం కనపడితే వెంటనే వాళ్ళు లోపలికి వెళ్ళి వాళ్ళు బాత్రూంలోకి వెళ్ళి తలార స్నానం చేసి శుభ్రపరచుకుని తన మనసును శుభ్రపరచుకుని ఎవరి మీద ద్వేషం ఏమీ లేకుండా వచ్చి అప్పుడు యెహోవా అనే పదం రాసేవాళ్ళంట. అంత పరిశుద్ధంగా ఉండి దీన్ని తర్జుమా చేశారు కనుక దీనికి పరిశుద్ధ గ్రంథం అనే పేరు వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఏ గ్రంథానికి లేదు పరిశుద్ధ గ్రంథం అని. తర్వాత కొందరు ముస్లిం పెద్దలు చూసి, ఏ వాళ్ళు పెట్టుకుంటే మనం పెట్టుకోకూడదు అనుకుని హోలీ ఖురాన్ అని పెట్టారు. అసలు వచ్చింది ఇక్కడి నుంచే. చరిత్రలోకి వెళితే 2023 సంవత్సరాల చెప్పండి బుటయ్, 2023 సంవత్సరాల 5 నెలల చెప్పరే 28 రోజులు అక్కడే కాలేశారు. అన్ని సంవత్సరాల నుండి ఈ బైబిల్కి హోలీ బైబిల్ అనే పేరు ఉంది. అందుకని దీనిలో వాక్యం కూడా పరిశుద్ధమైంది. ఈ వాక్యం అందు మనం నిలబడాలి. ఈ వాక్యమే హృదయాలు కదిలించింది. ఈ వాక్యమే చీకటి గల వారి మీదన మరణాంధకారంలో కూర్చున్న వారి దగ్గరికి వెలుగ్గా వచ్చిందట లోకాసు వార్తలు ఉంది. అందుకే ఈ వాక్యమందు మనం స్థిరపరచబడిన వారమైతే నిజముగా దేవుని పిల్లలమవుతాము. ఆమేన్. అలాంటి వాక్యముతో దేవదేవుడు మనందరిని నింపునుగాక. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా.